హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి ముఖ్యంగా నా ఫాలోవర్స్ అందరికీ కూడానండి మరి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను గోంగూర పచ్చడి చేసానండి గోంగూర పచ్చడి పెట్టి మీ అందరికీ భోజనం పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే అందరూ మటన్ చికెను అన్నిటితో పెడతారు కదా అవన్నీ తిని తిని ఉంటారు కదా మన మనస్పెషల్లోను గోంగూర పచ్చడితో పెడదామని నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను వంట చేయటం ఇవాళ కొంచెం లేట్ అయ్యింది అయితే ఇప్పుడు నేను వంట దగ్గరికి వెళ్ళాను అంటే కనుక గోంగూర పచ్చడి చేసేనో లేదో అని మీకు నిజం తెలియాలి కదా అందుకే చూపిస్తున్నాను ఇది ఇది కొంచెం గోంగూర నాలుగు టమాటాలు ఒక పచ్చిమిరపకాయలు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసి నేను పచ్చడి చేసి మీ అందరికీ కూడా పంపించాలనుకుంటున్నాను అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మా మీకు చిన్న వయసు వాళ్ళు అయితే గోంగూర ఇష్టపడరు కానీ నా తరాక అంచి కొంచెం కెనక్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇష్టం అండి గోంగూర అంటే ఇప్పుడు కూడా పిల్లలు చాలామంది ఇష్టపడేవారు ఉన్నారు మా అబ్బాయిలు కూడా గోంగూర ఎండ్రీలు గోంగూర మరి బోటి ఇట్లా వండితే చాలా ఇష్టపడతారు అలాగే గోంగూరలో ఏం యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది పోతే గోంగూరను పక్కన పెడితే ఇప్పుడు నేను ఎందుకు లేటుగా వీడియోలు ఇవాళ సరిగ్గా అప్లోడ్ చేయలేదు అంటే మన వైఎస్ఆర్ గారు ఇంటింటికి ఇచ్చారు కదా ఆ పని మీద తిరుగుతున్నాను పంచాయతీ వారు ఫోన్ చేసి ఇలా తిరగాలి అమ్మ అన్నారు గురించే ఇవాళ నేను వీడియోలు చేయడానికి కొంచెం నాకు టైం దొరకలేదు తిరిగాము కానీ ఒక్కరోజే కాదు ఇంకా పదిహేను రోజులు ఉందంట రోజుకు రెండు వందలు ఇల్లులే దర్శించుతున్నాము ఇంటింటికి మరి వెళ్ళి ఏం చేస్తున్నారని మీరు అనుకోవచ్చు అదే మా నాన్న జగనన్న గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఎవరెవరి ఇంటికి ఎంత మరి మన ఇంటికి ముట్టిందనేది వారికి తెలియచేయటానికి మరి వైఎస్ఆర్ పథకాలు అనేది మన అందరికీ తెలిసినయే నలభై ఐదు సంవత్సరాల వారికి మరి వ్యాపారస్తులకి పిల్లలకి స్కాలర్షిప్పుల విషయంలోను అలాగే పిల్లలకి చిన్నవారికి ఆ ఒడి పథకం కానీ ఇలాగ రైతు మిత్ర కానీ ఇలాగ అనేక రకాలుగా పథకాలు పెట్టారు కదా ఎవరెవరో ఇంట్లో ఎంత అందుకున్నదనేది తెలియజేసి మా నాన్న జగన్ గారు వచ్చాక పదవి ఏ రకంగా జరుగుతుందని ఇంటింటికి తెలియచేయటానికి గృహ దర్శన అనే ఒక పథకం అది దాంట్లోను భాగస్వామిగా నేను తిరుగుతున్నాను ఇవాళ నుంచే స్టార్టింగ్ నేను వెళ్ళాను అందుగురించే ఇవాళ కొంచెం వీడియోలు తగ్గించవలసి వచ్చింది సరేనండి ఏదేమైనప్పటికైనా సరే మీ అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసినందుకు మరి మీకు చాలా కృతజ్ఞతలు అలానే మిమ్మల్ని కృతజ్ఞతతో నేను బరయుక్తులుగా చేయలేను ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వారందరూ కూడా నా ఫ్యామిలీ లాంటివారు మరి నా వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలామంది చేస్తారని ఆశించుతున్నాను నేను మీ రాజేశ్వరిని ఎప్పుడూ కూడా న మీరు నా తోపుట్టులతో సమానమే మీరు ఎప్పుడు నేను ఎవ్వరికీ కూడా విమర్శించి బ్యాడ్ కామెంట్స్ కట్ట పెట్టాలనే ఆలోచన కట్ట నా అస్సలు నా మనసులోకి రాదు అలాగే ఎవ్వరు కూడా నష్టపోవాలనే ఆలోచన కూడా నాకు రాదు అయితే ఏదేమైనప్పటికైనా సరే మీ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేసినందుకు నేను చాలా సంతోషించుతున్నాను మరి మీ అందరు సపోర్ట్ ఉంటేనే కదా మేము వీడియోలు చేసిన దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది అందుగురించే మరి ఇప్పుడే వచ్చాను ఇప్పుడే కిచెన్లోంచి మళ్ళీ వచ్చి మీ అందరికీ నేను చేసే పని ఏంటనేది తెలియజేయాలని వీడియో రూపంగా పెట్టాను మరి ఏమనుకోవద్దు పచ్చడి తొందరగానే చేసి పంపిస్తాను భోజనాలు అయితే కనుక ఎవరు చెయ్యొద్పులేని ఎందుకంటే నేను గోంగూర పచ్చడి పంపించాలి కదా గోంగూర పచ్చడి పంపించాక టేస్ట్ చూసి తిరిగి నాకు కామెంట్ రూపంలో పెట్టండి మరి ఓకేనా గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మళ్ళీ నేను మిక్సీ పట్టేసాక తిరగ తాలింపు వేసాను ఎందుకంటే టేస్టీగా ఉంటుంది తిరగ తాలింపులో ఒక పచ్చి ఉల్లిపాయ కొంచెం నాలుగు ఎల్లుల్లిపాయ రెక్కలో కొంచెం కరివేపాకు కాస్త జీలకర్ర రెండు మిరపకాయలు వేసి తిరగ తాలింపు వేసాను ఒక గుమ్మగుమల పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా నూనెలోనూ మగ్గిపోకంట ఎందుకంటే పచ్చి వాసన లేక ఉల్లిపాయని లైట్గానే వేయించి తాలింపు వేస్తే గుమ్మగుమలాడే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు తొందరపడి భోజనం అని చెప్పి నేను హడావిడిగా గోంగూర పచ్చడి రిపేర్ చేసేసాను అదిగో చాలా టేస్టీగా ఉంది బాగుంది మీరు కూడా తిని మరి కామెంట్లో తెలియజేయండి ఓకే బాయ్ మీ అందరికీ పచ్చడి చూపించాలని మళ్ళీ నాకు మనసొప్పక మళ్ళీ నేను మీ అందరికీ తెలియజేయాలని చెప్పి కొంచెం మళ్ళీ కలిపేను అనమాట అండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి నేను మీ రాజేశ్వరిని